వైఎస్పీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రవికాంత్ రెడ్డి తేరాస తీర్థం పుచ్చుకున్నాడు. ఆల్రెడీ మేము పదే పదే అడుగుతున్నా కూడా చివరికి ప్రజలందరూ వచ్చి సార్ మీరు గతంలో ఉన్న పార్టీని వదిలేద్దాం, మనం వెళ్ళి కలిసి పనిచేయాలి, మీరు రావాలని చెప్పేసి అడిగిన వెంటనే మీ నిర్ణయాన్ని కూడా గౌరవించి వచ్చినందుకు మీ తరఫున కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సహకారం కొనసాగుతూ టిఆర్ఎస్ పార్టీ జెండాని టిఆర్ఎస్ పార్టీ యొక్క అభివృద్ధిని ఈ నియోజకవర్గంలో తీసుకుపోవడంలో మీరు ప్రధాన భూమిక పోషించి నాకు ఎప్పుడూ సహకరిస్తూ ఉండాలని చెప్పేసి అందరూ ప్రజల సమక్షంలో కోరుకుంటా ఉన్నా. పూర్తి స్థాయిలో మీకున్న అనుభవాన్ని కూడా రంగరించుకొని మాకు చెప్పేటువంటి సూచనలను అన్నింటినీ కూడా గమనంలోకి తీసుకొని రేపు రానున్నటువంటి రోజులను ఈ గ్రామానికి సంబంధించి కానివ్వండి, ఈ మండలానికి సంబంధించి కానివ్వండి, ఈ నియోజకవర్గానికి సంబంధించి కానివ్వండి, నా పరిధిలో ఉన్నటువంటి అంశాలను నా శక్తి వంచన లేకుండా పూర్తి స్థాయిలో పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తా. అదే సందర్భంలో మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు కూడా మీకు బాగా సన్నిహితులు, మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఆ క్రమంలోనే నా స్థాయి దాటినటువంటి పనులు ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే మన ఇద్దరం కలిసి వెళ్ళి మంత్రి గారి దగ్గర కూర్చొని వారి సమక్షంలో సమస్యలను పరిష్కరించుకొని ఈ గ్రామాన్ని మండలాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడంలో కలిసి ముందుకు సాగేటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.